దాచితివా నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్య కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్య నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీ ఉన్న చోటున నేనుండుటకై నీ ఉన్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్య పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్య నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హొసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ప్రభు మనల్ని నేటి వరకు ఆయన కౌగిలిలో దాచుకొని భద్రపరిచి
విశేషమైన కృపను సమృద్ధిగా అనుగ్రహించి ప్రతిదిన మనకు కావలసిన అనుదిన కృపను ఆయన అనుగ్రహిస్తూ ఆయన కనుచూపుల పరిధిలో ఏ కీడు మనకు దరికి రాకుండా ఎలాంటి సాతాను యొక్క తంత్రములు మనలను జయించకుండా తగు కృపను అభిషేకాన్ని శక్తిని సామర్థ్యతను సమృద్ధిగా ప్రభు మనకు అనుగ్రహించి నేటి వరకు ఆయన కౌగిలిలో మనల్ని ఆయన దాచుకొని ప్రభు మనల్ని సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధించుకునేటట్లు సజీవులుగా ప్రభు మనల్ని ఉంచాడు. అందుకు ఎంతైనా మనం కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. నా మట్టుకు నాకు కూడా ప్రభు గత 43 సంవత్సరాలు ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలు దాచి మరి తగు కృపను ప్రసాదించి ఈ దినాన 44వ సంవత్సరంలో ఆయన స్తుతించే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఈ దినం నేను ఎంతగానో ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను, శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రియులరా, గత 43 సంవత్సరాలలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఇరుకు విశాలతలు, మరి ప్రభు నాకు తోడుగా నిలిచి, అండగా నిలిచి, ఆదరణకర్తగా ప్రత్యక్షమై వెన్నుతట్టి నడిపిస్తూ ఆయనే ఆరోగ్య ప్రదాతగా నాకు ఆయన ప్రత్యక్షతను కనుపరిచి ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నందుకు నేను ఆయనకు కృతజ్ఞుడును. నా కొరకు ప్రార్థించిన మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని మరి నా క్షేమము కొరకు, అలాగే దైవ ప్రసన్నత కొరకు నా గురించి ప్రార్థించినటువంటి ప్రార్థన వీరులైన మీ అందరికీ కృతజ్ఞుడును. ప్రభు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తూ ఉన్నాను. పురులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదివినప్పుడు చక్కటి మాట, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదువుతామండి. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనము, తరతరముల సంవత్సరములను తలంచుకొనము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. చూడండి, సంవత్సరములు దాటుతూ ఉన్నాయి, దినాలు దొర్లుతూ ఉన్నాయి. మనం నడిచి వచ్చిన మార్గం ఎంతో శ్రేష్టమైనది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభు ప్రతి పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడిగా నిలిచి ఆయనే విజయాన్ని ప్రసాదిస్తూ విజయ పదములో ప్రభు మనల్ని ఇంతవరకు ఆయన నడిపించాడు. అయితే పూర్వదినములను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. స్థితి మారవచ్చు, మన గతి మారవచ్చు, ఉన్నత స్థితిలో మనం నిలవవచ్చు, ఒకవేళ ఘనతాస్పదంగా మనం బ్రతకవచ్చు. అంత మాత్రాన పూర్వదినములను, పూర్వకాల సంవత్సరములను మనం మర్చిపోకూడదట. ఇంకా గతాన్ని, నీ తండ్రిని, పెద్దలను అడిగి తెలుసుకొనుము అని ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే గతంలో ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఏవి కూడా మనం మర్చిపోకూడదండి. వాస్తవంగా మనకున్న అలవాటు ఏంటంటే, నడిచి వెళ్లే కొద్దీ, దినాలు గతించిపోయే కొద్దీ, గతించిపోయిన అనుభవాల్ని, దాటి వెళ్ళిన అనుభవాల్ని మన మనసులో నుంచి వాటిని చెరిపివేసుకుంటామండి. ఎన్నో భీకరమైన కార్యాలు ప్రభు మనల్ని తప్పించి తీసుకుని వచ్చాడు. ఎన్నో ఇక్కట్లలో నుంచి, ఇబ్బందులలో నుంచి, కష్ట నష్టాలలో ఆయనే మనకు ఆదరణకర్తగా నిలిచి ఆయన నడిపించాడు. పిల్లరా, నిజంగానే మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ స్థితిలో మనం నిలబడడానికి ఎవరు మనల్ని నడిపించింది, కాపాడింది, ఆదరించింది, ఉద్ధరించింది, ఎత్తుకొని మోసుకొని వచ్చింది ఎవరు అని అంటే, ఈ లోకంలో మనము మానవుని శక్తి వలన మనం కాపాడబడలేదు, మానవుని బలము వలన మనం రక్షించబడలేదు. ఎవరో మనల్ని తమ భుజస్కంభాల మీద మోసిన వాళ్ళు ఎవరు కూడా లేనేలేరు. కానీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే అని చెప్పిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు గతాన్ని మనం చూస్తే ఆయన భుజస్కంభాల మీద మోసుకొని వచ్చాడు. మన ఎదుట నిలిచిన రోగాలే కానీ, మన ఎదుట నిలిచిన విపత్తులే కానీ, మన ఎదుట నిలిచిన పోరాటాలే కానీ మన శక్తికి మించినవి. అందుకే ఈ సంవత్సరం కీర్తనలో కూడా మనము ఆ మాటలు మనం పాడుకోగలిగాము, శక్తికి మించిన సమరములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశేషమైన కృపని ఆయన అనుగ్రహించి నేను ఉన్నాను అని వెన్నుతట్టి నడిపించిన ఆ శక్తి కలిగిన దేవుని క్రియలను మనం తలంచుకోవాలి. ఏనాడు కూడా మనం మర్చిపోకూడదండి. అందుకే ఈ మాటలో మనం ప్రత్యేకంగా గమనించినప్పుడు, నీ తండ్రిని అడుగు తెలుసుకో, పెద్దలను అడుగు తెలుసుకో,
వాళ్ళ దినాలలో ప్రభు వారిని ఎలా నడిపించాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడనేది ప్రతిదీ కూడా విశదీకరంగా తెలుసుకున్నామని వాక్యం సెలవిస్తుంది. అందుచేత మనం ఏనాడు కూడా ప్రభు మనల్ని నడిపించిన పవిత్రమైన మార్గాన్ని మనం మర్చిపోకూడదండి, ఏనాడు కూడా మర్చిపోకూడదండి. ఎంత ఉన్నత స్థితికి మనం వెళ్ళినా, ఏ బండలో నుండి మనం చెక్కబడ్డం, ఏ గోతులో నుండి మనం లేపబడ్డం, ఎలా మనం ఈ స్థితిలో నిలిచి ప్రభును స్తుతించగలుగుతున్నామనే ఆ యొక్క స్పర్శ మనకుండాలండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల జీవితంలో కూడా మనం చదువుతాము, వాళ్ళు ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారట, దైవ కృపకు వాళ్ళు దూరమైపోయారట. కారణం ఏంటంటే ఎన్ని అద్భుతాలు ప్రభు వారి పట్ల చేస్తున్న ఆ జ్ఞాపకాలు వారిలో నుంచి తొలగిపోతూ వచ్చాయి. అద్భుతం చవి చూస్తారు, కాస్త ముందుకు వెళ్ళగానే ఆపద రాగానే మరల సనుక్కోవడం ప్రారంభించారు. అయ్యో, ఇంతవరకు ఇన్ని అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు మనల్ని ముందుకెందుకు తీసుకుని వెళ్ళడు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యమైన కార్యం చేయడు అని కృతజ్ఞత కలిగిన వారై వాళ్ళు ప్రభువును స్తుతించలేకపోయారు. ఎన్ని అద్భుతాలు చేస్తున్న అనుభవించడం మరలా ఇబ్బంది రాగానే సణుక్కోవడం, గొణుక్కోవడం, నాయకుల మీద తిరగబడడం వాళ్ళ వశమైంది. అందుకే వాళ్ళు కోరుకొనిన రేవుకు చేరలేక ఆకులు రాలినట్లుగా రాలిపోయినట్లు వాక్యం చెప్తుంది. పిల్లరా, కృతజ్ఞత కలిగిన వారి హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపకు దూరం కాదండి, దేవుని వాత్సల్యమునకు దూరం కాదండి. అందుకే ప్రభు వారిని నడిపించిన పవిత్రమైన మార్గంలో ప్రభు వాళ్ళ దగ్గర ఆశించింది ఏంటంటే, ఇది మీ వరకు మాత్రమే కాదు, ఈ అనుభవాలు మీ వరకు మాత్రమే కాదు, మీ తరతరాలకి ఈ కార్యాల జ్ఞాపకం ఉండాలి, మీ పిల్లల పిల్లలు ఈ విషయాలు తలంచుకోవాలి అని ప్రభువు ఆ తరతరాలని వారి పిల్లల్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయన చెప్పాడు, మీరు తింటున్న ఈ ఆహారం మీ వరకే కాదు, ఈ ఆహారాన్ని పాత్రలో ఉంచి నిబంధన మనసులో దాచిపెట్టమన్నాడు. అహరోను చిగిర్చిన కర్రను తీసుకుని వెళ్ళి ఆ నిబంధన మందసంలో ఉంచమన్నాడు, ఆజ్ఞలు కలిగిన పలకని తీసుకుని వెళ్ళి నిబంధన మందసంలో ఉంచమన్నాడు. ఏ ఎందుకని అనంటే, మీరు కనానుకు చేరిన తర్వాత మీ తరతరాలకి ఇది జ్ఞాపకం ఉండాలి, మీరు ఎలా పోషించబడ్డారు, మీరు ఎలా తప్పించబడ్డారు, మిమ్మల్ని ఎలాగా నేను నడిపించాను, ఇవన్నీ మీ తరతరాల జ్ఞాపకాలలో నిలిచి ఉండాలి, వారు జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో కూడా ప్రభు మనల్ని ఎలా పోషించాడు, ప్రభు మనకు ఎలా విజయాన్ని అనుగ్రహించాడు, ప్రభు మనకు ఏ ఆజ్ఞల చేత ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఇవన్నీ ఒకనాటితో ముగించబడేవి కావు, మన జ్ఞాపకాలలో నిత్యం నిలిచిపోవాలి. మన జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఆయన కృప మనకు ప్రత్యక్షం కావాలి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి కృతజ్ఞత పెళ్ళుబుకాలి, ఆయన స్తుతించు వ్యక్తులుగా మనం మార్చబడాలి. అందుకే కీర్తనకారుడు చక్కటి మాట చెప్తాడు, 77వ కీర్తన 5-6 చరణాలు మనం చదివినప్పుడు, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులకు తెచ్చుకుందును, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. పిల్లలు చూడండి, వాక్యంలో తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను జ్ఞాపకం చేసుకొని రాత్రి వేళ నేను పాడిన పాటను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. మరి ఆ రాత్రి ఆయన ఎలా పాడుకున్నాడో, ఏ వేదనతో గానం ఆలపించాడో, ప్రభు సన్నిధిలో కీర్తించాడో మనకు తెలియదండి. కానీ ఈ కీర్తనలో మాత్రం ఆయన జ్ఞాపకాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా తొలి దినాల్లో, నా పూర్వకాల సంవత్సరములలో ఆ రాత్రి వేళ నేను పడుకొని పాడుకొని నా పాట నా మధ్యలో నుంచి పోలేదు. ఈరోజు తప్పించబడ్డానని, రక్షించబడ్డానని, కాపాడబడ్డానని, ఏదో సుభిక్షతో బ్రతుకుతున్నానని ఆ జ్ఞాపకాలు నేను తీసివేసుకోలేదు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కృతజ్ఞత కలిగిన వాని హృదయంలో అవి శిరస్థాయిగా నిలిచిపోతాయండి, అవి తొలగిపోవండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా ఆ జ్ఞాపకాలు మనల్ని కృతజ్ఞతాపూర్వకమైన వ్యక్తులుగా మారుస్తాయండి. దావీదు జీవితంలో మనం చూస్తామండి, ఆయన రాజుగా అభిషేకించబడిన తర్వాత యెహోవా సన్నిధికి వెళ్ళి కూర్చోండి ఆయన ప్రార్థన చేస్తున్నాడట, యెహోవా నా దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు
నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఏపాటిదయ్యా అంటే, ఆయన రాజుగా అభిషేకించబడిన తర్వాత గతాన్ని మర్చిపోలేదు. ఆ ఛేద అనుభవాలను మర్చిపోదాం, ఆ ఇరుకైన అనుభవాలను మర్చిపోదాం, అప్పుడేదో పేదవాడిని, చిన్నవాడిని, పిల్లవాడిని అలాగ అయిపోయింది. ఇప్పుడు అయిన జ్ఞాపకం ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు రాజవస్త్రాలు వేసుకున్నాను, చలవరాతి బండల మీద నిలిచాను, రాజభోగ భాగ్యాలు అనుభవిస్తున్నాను, రాజకోటలో ఉంటున్నాను గనక అవన్నీ ఎందుకు తలంచుకోవాలి అని అనుకోవట్లేదు. రాజుగా అభిషేకించబడినప్పటికీ యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీవు ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా హెచ్చించుటకు అంటే ఇక అంతకంటే వేరే హెచ్చైన స్థితికి లేదండి. దావీదు అంత హెచ్చించాడు దేవుడు. ఇక దావీదు ఉన్న స్థితి కంటే హీనమైన స్థితి లేదు. ఒకప్పుడు అంతకంటే హీనమైన స్థితి లేదు. అక్కడి నుంచి ఇక అంతకంటే ఉన్నతమైన స్థానం ఇక ఒకటి లేదు. అక్కడికి ఎక్కించాడు దేవుడు. రాజుగారు కంటే ఇంకా ఉన్నతమైన వాళ్ళు ఎవరున్నారండి? రాజే ఆ దేశానికి ఒక తండ్రి లాంటి వాడు. ఆయనకి మించి ఇంకెవరు లేరండి. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదం పొందుకొని ఏ స్థితిలో నుంచి అతను వచ్చాడో మర్చిపోలేదండి. పలుమార్లు దావీదు అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనానికి తీసుకుని వచ్చాడు నా దేవుడు అంటాడు. పురిలారా, ఆ తొల్లటి దినములు, పూర్వకాల సంవత్సరములు మన మధ్యలో నుంచి పోకూడదు. ప్రభు మనల్ని నడిపించిన మార్గం ఘనమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది అన్నప్పుడు తగు కృతజ్ఞత స్తుతిని మనం ఆయనకి చెల్లించి ఆయనను మహిమపరిచి ఆరాధించాలి. మీరు ఇదే కీర్తనలో 11వ వాక్యం కూడా నేను చదువుతానండి. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పూర్వము జరిగిన ఆశ్చర్యమైన కార్యములు ఎన్నో 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 ఎన్నో. శత్రువులు భయపడ్డారు, కరువు కాటకాలు ఓ కెరటాల వల్ల లేచి వచ్చాయి. మరొక విధముగా మనస్థాపనలు, మనసును చెలించి వేసే అనుభవాలు, మనసును కృంగతీసే అనుభవాలు, అధైర్యపరిచే అనుభవాలు లేకపోలేదు. ఎన్నో ఎన్నో మన్నో ప్రేమని సహోదరులరా, కానీ వాటన్నిటి మధ్య ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నని చెప్పగలం? వాటిలన్నిటినీ నేను తలంచుకుందును, ఆ కార్యములను నేను ధ్యానించుకుందును, ఆ క్రియలను నేను ధ్యానించుకుందును. ఏ ఒక్కటి మర్చిపోకూడదండి. నేను మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. కీర్తనకారుడు దావీదు అంటాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇది చిన్నది, అది పెద్దదని కాదు. ఆయన గొప్ప కార్యాలు, ఆయన గొప్ప క్రియలు మనం ధ్యానించాలి, స్మరించాలి. ఎప్పుడు మన మనసులో దానిని బట్టి ప్రభుకి చెందవలసిన ఆ కృతజ్ఞతను మనం చెల్లించ బద్ధులమై ఉండాలండి. ఒకసారి యాకోబు వాళ్ళ మామంటి దగ్గర ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు. తిరిగి వస్తున్నప్పుడు యాకోబు బేతేలుకు వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయనకు ఒక ఆలోచన. వెంటనే తన కుటుంబీకులతో చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, శుచిపరచుకోండి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, నేను నీకు తోడే ఉంటానని అభయం ఇచ్చి, నన్ను ధైర్యపరిచి, నన్ను దర్శించిన నా దేవునికి ఇక్కడ బలిపీఠం కట్టాలి. చూసారండి, అంటే గత 20 సంవత్సరాలు జరిగినవన్నీ యాకోబు మనసులో ఉన్నాయండి. 20 సంవత్సరాల క్రితం వెళుతున్నప్పుడు అక్కడ ప్రభు చెప్పిన మాటలు ఆయన మనసులో ఉన్నాయండి. ఆ శ్రమ దినాన్ని మర్చిపోవట్లేదు. అప్పుడు ఒంటరిగా ఉన్నాడు, ఏకాకిగా ఉన్నాడు, చేతిలో ఒక చిన్ని చేతి కర్ర తప్ప మరి ఎవ్వరూ కూడా లేరు. కానీ ఇప్పుడు చేతి నిండా సంపద ఉంది, దాసదాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్ని సంపాదించుకున్నాడు, సమృద్ధితో వస్తున్నాడు. ఈ రెండింటిని పోల్చుకొని చూడండి, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు,
ఇప్పుడు ఒంటరి కాదు, సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి ఉన్నంత మాత్రాన ఆ శ్రమ దినాన ప్రభుతో గడిపిన గడియల్ని మర్చిపోవట్లేదండి. ఆ శ్రమ దినాన ప్రభు తనతో మాట్లాడిన మాటలు మర్చిపోవట్లేదండి. ఆ శ్రమ దినమున దేవునికి అతనికి ఉన్న ఆ సహవాస సంబంధం ఎలాంటిదో మర్చిపోవట్లేదండి. మీరు ఆదికాండం 35వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమదినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఆ తొలటి దినములు పూర్వకాల సంవత్సరములను, నా మట్టుకు నేను కూడా ఈ 43 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోటుల్ని ప్రభు దాటించుకొని తీసుకుని వచ్చాడు, ఎన్నో బలహీనతల్ని దాటించుకొని తీసుకుని వచ్చాడు, ఎన్నో కష్ట పరిస్థితులలో తోడుగా నిలిచి వెన్ను తట్టి ఇమ్మానుయేలు దేవునిగా ఆయన పలకరించిన దినములు ఏనాడు కూడా నేను కూడా మర్చిపోలేనండి. ఎందుకంటే మనుషునికి మనుషునితో కలిగిన సహవాసం కాదు అది, మనుషునికి దేవునితో కలిగిన సహవాసం. ఇది మరుపురానిది, మరవరానిది, మాధుర్యమైనది. నా ప్రియమైన సహోదరులారా, యాకోబు ఆ రోజు బలిపీఠం కట్టాడు. అక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు ఒక్కడే నిలిచాడు ఆ చోట, ఇప్పుడు కుటుంబంతో కూడా కలిసి అక్కడ బలిపీఠం కడుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. ఇక్కడికి చేర్చిన తండ్రి నీకు స్తోత్రమని అక్కడ బలిపీఠమును కట్టి బలి అర్పించి దేవుణ్ణి మహిమపరచడం మనం చూస్తామండి. మన బ్రతుకులలో కూడా ఆయన మనల్ని అలా మలుపు తిప్పి, మన బ్రతుకులని మరో మలుపు తిప్పి ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి మలుపు మన జీవితానికి ఒక గెలుపు కావాలి. ఆ మలుపుల గెలుపులలో ప్రభు ప్రత్యక్షం అవ్వాలి. ఆయన కొరకే మనం సాక్షిగా నిలబడాలి. ఆయన అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన అనుగ్రహించిన శక్తిని బట్టి, ఆయన అనుగ్రహించిన అభిషేకమును బట్టి, ఆయన అనుగ్రహించిన దివ్యమైన జీవితపు అనుభవాలను బట్టి మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞులమై బలిపీఠం కట్టగలిగిన వ్యక్తులము కావాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తొలటి దినములలో పూర్వకాల సంవత్సరములలో మీరు చేసిన మహత్కార్యములు ఎన్నని మేము స్తుతించగలము. మా లెక్కకు మించినవి, మా ఊహకు మించినవి ప్రభు అయినప్పటికీ మేము కృతజ్ఞులమై శిరస్సు వంచి మీ పాదాల దగ్గర చేరి, ఇదిగో మా ఎడల మీరు చేసిన గొప్ప కార్యాలను ఒక్కొక్కటిగా తలంచుకొని కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు ప్రాముఖ్యంగా నా బ్రతుకుల్లో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాల కొరకానికి స్తోత్రం, ఉన్నతమైన కార్యాల కొరకానికి స్తోత్రం. తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపే మీ ఏర్పాటు కొరకానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, మీ చేతి పాత్రగా, మీ నోటి బూరగా, అభాగ్యుడును అయోగ్యుడునైన నాకు మీరు అనుగ్రహించినటువంటి స్థానం కొరకానికి స్తుతి చెల్లిస్తున్నాను స్వామి. కేవలం నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. ప్రభువా, ఇదిగో ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా కృతజ్ఞులై నీకు సాక్షిగా నిలిచేటట్లు మీరు చేపట్టి నడిపించమని, కుడికైనను ఎడమకైనను తొలగక మిమ్మల్ని స్తుతించే సాధనాలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆయుత్తుపరిచి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రాముఖ్యంగా ప్రియులరా, నా కొరకు ఎన్నాళ్ళు మీరు ప్రార్థన చేసి ప్రోత్సహిస్తూ మీ ప్రార్థన సహకారాన్ని నాకు అందించిన మీ అందరికీ కూడా ఈ దినాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.